గాత్తను, తను ఒక యాజిటేటర్ గా ఇష్టపడతాడు, ఉద్యమకారుడుగా ఇష్టపడతాడు. కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంతే, అదే ఉద్యమకారుడిగా చేయాలి, అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాలా, ఎమ్మెల్యే అవ్వాలా, ఏదన్నా పబ్లిక్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పానంటే గనక ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాలి, లేదా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంటే గనక ప్రభుత్వాన్ని నా వైపుకి తిప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే అటెన్షన్ సేకర్త, పొలిటికల్ అటెన్షన్ సేకర్. నేను ఇంత క్యాడర్ ఉన్నటువంటి అంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది అభిమానుల్లో నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేదానికంటే ప్రభుత్వం చేత డబ్బులు రాజకీయంగా డబ్బులు ఇప్పించగలిగితే ఇంకా వెయిటేజ్ ఉంటుంది కదా. తను ఒక సంఘ సంస్కర్త, ఇంకా ఎదగాలి, దానికి రాజకీయం ఒక వేదిక. అట్లాగే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడాలన్నది ఆయన కోరిక, అది రెండవది. మూడోది వచ్చేటప్పటికి జగన్ అధికారంలోకి రాకూడదు, బీజేపీ ప్రత్యామ్నాయం కాకూడదు తెలుగుదేశానికి. తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రాకుండా బీజేపీని తొక్కేయడం, ఆ భారతీయ జనతా పార్టీని బలవంతంగా తీసుకొచ్చి బాల్య వివాహం చేయించడం, అట్లాగే తన వాళ్ళని తన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే కాపు అనేటువంటి కాంబినేషన్ని, కమ్మా కాపు కాంబినేషన్తో శత్రుత్వాన్ని పోగొట్టి రెడ్డి వర్సెస్ కాపు కాంబినేషన్ గొడవల్ని భవిష్యత్తులో సృష్టించడం, ఓ 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కమ్మా కాపు శత్రుత్వాన్ని దూరం చేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక 20-30 ఏళ్ల దాకా కమ్మకి కాపు తోడయ్యేలా చేసి రెడ్లకి కాపుని శత్రువుగా చేసి ఒక వర్గ శత్రుత్వాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉంచి వీళ్ళిద్దరి మధ్యన వర్గమిత్రుత్వాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి, చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రిగా చేసి రాజగురువు పాత్రలో తను ఉండాలనుకుంటున్నాను. అదే వ్యూహం, అదే వ్యూహం. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వ్యూహం పేరుతో కూడగట్టుకున్న క్యాడర్ని ఇప్పుడు దూరం చేసుకోవట్లేదా? ఒక కిరణ్ రాయిలో లేదంటే ఒక పోతిని మహేష్ వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు తిరగబడ్డానికి, రేపొద్దున తేడా వస్తే. మీరు చూడండి, ఎవరే అడిగిపోరు, అదంతా ఫ్యాన్స్ అండి. అంతేనా, ఫ్యాన్స్ ఎట్టు ఉంటది అంటే ఫస్ట్ ఏంద్ర మావాడు ఇంత దిక్కుమాలిన సినిమా తీసాడు అని మొదట 4 రోజులు తిట్టుకుంటారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ మూలంగానే ఆ 4 రోజులు ఆడిందిరా అంటారు, 5వ రోజు నుంచి ఆ డైరెక్టర్ గారు దొంగ అంటాడు, 6వ రోజు నుంచి ఆ రచయిత తిట్టండి దిక్కుమాలిన కదంట, పవన్ కళ్యాణ్ గారు జాలి తెలిచి ఇచ్చారట, ఆడికి అవకాశం ఇవ్వండి సార్ అని కాళ్ళు